మ్యారేజ్ అయింది, ఒక ఫ్యామిలీ 6 మంత్ ప్రెగ్నెన్సీ, అతను మెంటల్గా డిస్టర్బ్ అయ్యి మహారాష్ట్ర నుంచి మెంటల్గా అయ్యాయి, జుట్లు పెరిగి భయంకరంగా ఉండు 15 ఇయర్స్ అలాగనే జుట్లు. ఎవరు పట్టించుకుంటారు సార్? ఆ అడ్రస్ దొరికింది, వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, ఆ పాప 10th క్లాస్ అప్పుడు కల్పించాను వాళ్ళకు. వాళ్ళ డాడీ లేడనే రాసింది ఆమె పుట్టినప్పటి నుంచి స్కూల్లో. పాపం ఆయన మిస్ అయిపోయింది కదా సార్, అలా పాపను పాపను అలా డాడీ నామ చూడలేదు, పాపను వీడు చూడలేదు, మెంటల్గా డిస్టర్బ్ అయ్యిండు. ఆ ఇద్దరు వచ్చారు అలా ఫ్యామిలీ, నాకు బాగా అప్పుడు కొంచెం కళ్ళ తడి వచ్చేసింది. ఆమె వచ్చిన తర్వాత హగ్ చేసుకుంటే అప్పుడు అనిపించింది ఆ తల్లి తండ్రి ప్రేమ ఎంత ఉంటుందో. అంటే తండ్రి లేడు అనుకున్న పాప కూడా ఈరోజు తండ్రి కలిశాడు. స్కూల్లో లేడనే ఉంది కదా సార్, చూడలే 15 ఇయర్స్ 15 సంవత్సరాల తర్వాత. ఇంకొకటి అయితే యూపీ 18 సంవత్సరాలు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి మెంటల్గా అది అది పంపించాను నేను. పాప పెళ్ళి రేపో మాపో అనగా అడ్రస్ తెలిసింది ఏంది, పంపించాను, పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు పాప కాలు కడిగాడంట అక్కడ ఆ పాపది. అలాంటి కొన్ని విచిత్రమైన సంఘటన మాకు జరిగినప్పుడు అది నాకైతే చాలు, ఆ 1 కోటి రూపాయలు ఇచ్చిన ఆనందపడం కానీ వీళ్ళ దాంట్లో నేను వెతుకుతూ ఉంటాను కానీ నాకు చాలా చాలా నాకు కలిసి వచ్చింది సార్, చాలా హ్యాపీ. నా 3 పిల్లలు చాలా సంతోషంగా, అమ్మ నాన్న ఈ కోవిడ్లో 200 మంది మధ్యలో నేనున్నాను, 200 మందికి వచ్చింది కానీ అయినా పర్వాలేదు. కానీ నేను మా ఎంప్లాయీస్ అందరు భయపడ్డారు, మీకేమైనా నా బాధ్యత, నేను 10 లక్షలు పెట్టాను మిమ్మల్ని కాపాడుకుంటా కానీ మనని వీళ్ళని వదిలిపెట్టి పోతే అది పాపం అని చెప్తే ఉన్నారు. కొంచెం భయం వేసింది, 200 మంది ఒకేసారి అంటే భయం, ఒక్కరికి వస్తేనే ఎంత జాగ్రత్తలు పడుతున్నాం సార్. 200 మందికి గవర్నమెంట్కి ఫోన్ చేస్తే వచ్చి కలెక్టర్ గారు వచ్చి మేము క్యాంప్ పెడితే 200 మందికి వస్తే పక్కనే వాళ్ళు ఉన్నారు, అందరు వీళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ మధ్యన మరి అన్నం పెట్టాలి, అన్నీ చేయాలి. గవర్నమెంట్ డాక్టర్స్ 4 వచ్చారు ఇక్కడికి, అందరం వెళ్ళాము, ఎవరికి ఏం కాలేము. అసలు నాకు అంటే అది భగవంతుని బ్లెస్సింగ్ కదా సార్, 200 మందికి మంచిగా అయ్యారంటే. నాకు నిన్న ఆయన ఫోన్ చేసినప్పుడు ఏంటంటే మనకేమనుకుంటుంది కార్యక్రమం మంచి పని చెయ్యాలి అలా అలా ఉంటుంది, నాకు కాదు అని అలా అనిపించలేదు. దేవుడు చెప్పినట్టు నాకు నాకు రెగ్యులర్గా ఉండేటప్పుడు షూటింగ్లు ఏవి ఉంటాయి, అవి ఉంటాయి, అందరికీ ఉంటాం, అవును సార్, అవి ఉంటాయి. ఉన్న కొన్ని గంటలు ఒక రోజు ఒక ఫోటో ఇవ్వ, నాకు వేరే తోటే రాలే. ఆయన అన్న అన్నారు సార్ ఏం సార్ పొజిషన్ రేపు పొద్దున్న ఇలా ఎలా అంటే నైట్ నాకు 9:30కి 10 ఫోన్ చేసి ఏంటో అంటే ఇలాంటి కార్యక్రమం ముందు ఇందాక మీ మధ్యలో మాట్లాడుతూ ఆపేశాను, ఇలాంటి మంచి పని చేస్తుంటే అందరూ సహకరిస్తారు. గాంధీ గారు ఒక కాన్సెప్ట్ పెట్టి తథాస్తు అని యూట్యూబ్ లో ఉంటుంది, అవునంట సార్, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అండి. సుమ గారు, నేను, బొమ్మరిల్లు రవి, ఇంకొంతమంది ఆర్టిస్టులు అందరూ ఇలా చెప్పగానే సార్ మేము చేస్తాం సార్, సార్ చేయాలని అమరికం ఉంటుంది, చేసే మార్గదర్శి కూడా ఒకటి ఉంటారు. అలాగే మీరు నాకు ఇవాళ కనిపించారు, నాకు కొంచెం కానీ ఆ తదాస్తు కాన్సెప్ట్ ఏంటంటే మీ ఇళ్లలో చాలా పండుగలు జరుగుతుంటాయి, సంబరాలు జరుగుతుంటాయి, పుట్టినరోజులు జరుగుతుంటాయి, వేడుకలు జరుగుతుంటాయి, ఏదో ఒక రోజుని, ఏదో ఒక పుట్టినరోజు, మీ అబ్బాయి పుట్టినరోజు, మీ ఏదో ఒక పుట్టినరోజుని మీరు బయట ఖర్చు పెట్టే ఖర్చుల్లాగా కాకుండా 10 మందికి ఒకరోజు తృప్తిగా భోజనం పెట్టండి అన్న మాట నాకు బాగా నచ్చి మా అబ్బాయి ఫస్ట్. వాళ్ళు అదే అండి సార్, వాళ్ళు సదస్సు అంటారు, మంచి దీవిస్తారు, ఇంకంతకన్నా కావాల్సింది గొప్ప పుణ్యం భాగ్యం ఏముంటుందని నాకు అనిపించింది. అలా నాకు ఆర్పి పట్నాయక్ అప్పుడు పరిచయం అయిన మార్గదర్శకుడు అయితే మళ్ళీ మీరు నాకు. థ్యాంక్ యూ సార్, మొన్న అదే ఇదే విషయం చెప్పాడు శంకర్, మళ్ళీ నేను మొదలు పెడతాను అన్నాడు. సర్వేజన సుఖినో భవంతు అనుకున్న తర్వాత దేవుడా నువ్వు నాకేమో ఇస్తే నేను అందులో కొంత ఇంకొకరికి ఇస్తాను, నాకు ఇస్తే నన్ను నిలబెట్టి నన్ను నుంచో పెట్టి నాకు చేస్తే అందులో కొంత ఇస్తాను, కొంత అవి చేసుకుంటాను. నాకు అది బేసిక్గా మరి మా బ్లడ్ మా మదర్ నుంచి వచ్చింది, మా నాన్నగారు ఇదంతా ఎలాగో కానీ నాకు అది ఎవరన్నా చేస్తున్నారంటే ముందుకెళ్తాను. అది కావాలి సార్, అది మనిషికి కావాల్సిన లక్షణాలు. మనము భూమిదికి కొంతమంది ఎలా ఉంటుందంటే కొంతమంది అండి ఎవరిని ఎలా అని కాదు చేయాలి ఉంటుంది నడిపించేవాళ్ళు. ఎంత అవుతుందండి? 1 లక్ష రూపాయలు అవుతుందా? ఓకేనండి, 1 లక్ష రూపాయలు చెక్ రాసి ట్రాన్స్ఫర్ చేసాం, 50 వేలు అవుతుంది అక్కడ. అది ఒక్కసారి నేను అందరికీ చెప్తున్నా, అంటే నా తోటి నటులకు కానీ ఎవరైతే ఇలాంటి మంచి మనసుతో ఉన్న అంటే మనిషి అంటేనే మంచి అంతే సార్, ఎవరుంటారు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక్కసారి ఇలాంటి చోటు రెండు అంటే ఫీల్ అయ్యేవాళ్ళు
ఆ లక్ష రూపాయలు ఆ చెక్ మీరు ఇచ్చేయడం వాళ్ళు తీసేసుకున్నారు నేను ఇచ్చానని అదే ఒక మెకానికల్ గా అనిపిస్తుంది. ఇక్కడ వస్తే వీళ్ళ మధ్యన గడిపితే ఇంతకంటే సంతృప్తి ఉండదు. నేను అందుకే అందరినీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సార్ దగ్గర దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు మేము చేసినటువంటి సర్వేలో ఒక 50,000 మంది ఇప్పటికి ఉన్నారు. ఇప్పటికి స్టిల్ అలాగనే జుట్లు పెరగాలి, అదే రోడ్డు మీద వండుకోవాలి, అదే చెత్త కుప్పలో పొంటి తినాలి. కానీ మనం ఇంత మంచి ఆరోగ్యమైన ఫుడ్ తింటామో సర్వ రోగాలు మనకే. వీళ్ళకు ఆ ఫుడ్ మనం తిన స్మెల్ వచ్చే ఫుడ్ తింటారు వాళ్ళు. కానీ ఆరోగ్యవంతులు వాళ్ళు. ఇవాళ భగవంతుడు వాళ్ళ రూపంలో ఉండు నాకు ఆకలిస్తున్న అన్నం పెట్టు నన్ను గుర్తించండి అంటే కూడా ఇవాళ ఎవరు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే నేను దేశానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. మీలాంటి వాళ్ళని తీసుకురావాలి, మీ ద్వారా ఒక 10 మందికి తెలియాలి. అది 100% ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా. మనం ఇప్పుడు మనం ఎన్నో గుళ్ళు తిరుగుతాం సార్, ఉండిలో వేస్తాము 10,000 అయ్యో ఎంతో వాళ్ళకి తోచింది. ఇక్కడ ఈ ఉండిలో ఒక 10 రూపాయలు వేస్తే నెక్స్ట్ డే వాళ్ళ 10 రూపాయలతో ఒక మనిషి మాత్రం భోజనం చేస్తారు సార్. అందుకే ఈ ఒక పుణ్యక్షేత్రం లాగా నేను ఏమడుగుతున్నాను, మీ ఇంట్లో ఉన్న పాత బట్టలు ఇవ్వండి, వాళ్ళకి కడుపుని అన్నం పెట్టండి. వాళ్ళకి కావాల్సింది ఇంకా ఏమి వద్దు, వాళ్ళు డబ్బు వద్దు, ఆస్తులు వద్దు, ఏం వద్దు. అలాగనే నేను చేయాలని నా కోరిక సార్. అమ్మ నాన్న పుణ్యక్షేత్రం మన చౌటుప్పల్లోనే ఉంది. 365 డేస్లో వన్ డే ఆ 2 డేస్ మీరేదో ఒక మంచి కార్యక్రమం చేయాలి, మనసుకి ఆత్మానందం అంటారు కదా, సంతృప్తి కలిగే పని చేయాలన్నప్పుడు ఖచ్చితంగా అమ్మ నాన్న పుణ్యక్షేత్రానికి రండి. నిజంగా అలాంటి అనుభూతిని ఈరోజు పొందాను. ఎందుకంటే మనకి చాలామంది మనకు చేయాలని ఉంటుంది, ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చేసి మనం వాళ్ళకి అండగా ఉంటే మనం ఇస్తే దేవుడు ఇస్తాడు. ఇది నేను బలంగా నమ్ముతాను. ఖచ్చితంగా మనం చేస్తే దేవుడే మనం మన ముందు నడిపిస్తాడు. అలాంటి పుణ్య కార్యక్రమం ఆయన చేస్తున్నారు, ఆయన వెనకాల నుంచి నేను ఉంటాను, మీరందరూ కూడా ఉండి ఈ పుణ్యక్షేత్రాన్ని అది ఇదొక దైవ సంకల్పంగా భావించి మీరు ఇక్కడికి వచ్చి ఆజ్ఞని అందరూ అంటే నా తోటినట్లు కానీ ఎవరైనా మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత బయట మనం రకరకాలుగా ఖర్చు పెడుతూ ఉంటాం, వేస్టేజ్ చాలా ఖర్చు పెడుతూ ఉంటాం. ఒక్కరోజుని ఏదో ఒక రోజుని ఒకటే పెట్టుకోండి. మీ నాన్నగారు పుట్టినరోజు, మీ అమ్మగారు పుట్టినరోజు, మీ పుట్టినరోజు, మీ భార్య పుట్టినరోజు, పిల్లలు ఏదో పుట్టినరోజు లేదా ఏదో ఒక రోజుని 365 డేస్లో ఈ పుణ్యక్షేత్రాన్ని రావడానికి కేటాయించగలిగితే ఖచ్చితంగా గొప్ప అనుభూతిని ఆ సంతోషాన్ని ఆనందాన్ని గుండెల నిండా నింపుకుని వెళ్తారు. నేను కోరుకునేది అదే. శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్.